First of all, I thank my producer Renuka Narendra Garu for giving me this opportunity to achieve my dream as, to become a director. And ఈ కథ రాసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్కి తగ్గట్టుగా మన క్యారెక్టర్ని మేము అనుకుని వాళ్ళందరితో కూడా మేము సాటిస్ఫైడ్గా టాకీ పాట కంప్లీట్ చేసామండి. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ బై దిస్ మంత్ అండ్ వర్ గోయింగ్ టు షూట్ సాంగ్స్. సో ఐ థ్యాంక్ యూ అండ్ ఎవరి వన్. అండ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ వీరబాబు అన్న ఫర్ పుట్టింగ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా ఫర్ ఫస్ట్ టైం. అన్నతో తిరగడం వల్ల ఇక్కడ చాలామంది మీడియా మిత్రులకి మనకి ముఖ పరిచయం ఉంది, కొంతమందితో మాట పరిచయం ఉంది. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సపోర్ట్ అస్. నా కంటెంట్ ఉండే సినిమాకి కమ్ మీడియా. టు బి ఫ్రాంక్, యాక్చువల్గా ఇది నా ఫస్ట్ ఆపర్చునిటీ టు డూ యాజ్ ఎ మెయిన్ లీడ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ రాజేష్ గారికి అండ్ రిఫర్ చేసినందుకు కో డైరెక్టర్ గారికి థ్యాంక్స్. అండ్ ఈ ప్రాజెక్ట్ని అంతా నమ్మి నాకు యూనో ప్రొడ్యూసర్ గారు కూడా ఇంత ఇన్వెస్ట్ చేసినందుకు రేణుకా నరేంద్ర గారికి కూడా నాకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఐ హోప్ దిస్ విల్ డూ గుడ్. దట్స్ ఆల్. ఇంకా స్టోరీ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే కనుక మొత్తం డైరెక్టర్ గారే చెప్పాలి. అండ్ యా, ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నందుకు ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు నేర్చుకోవడానికి చాలా వచ్చింది. యాక్చువల్గా నేను బేసిక్గా ముందు థియేటర్స్ చేశాను, దాని తర్వాత ఓకే పుటింగ్ దట్ అసైడ్, ఈ సినిమాలో నాకు సూర్య గారితో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది, హేమ గారితో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది, ధనరాజ్ గారు, రాకేష్ అండ్ నా కో యాక్ట్రెస్ హరిణి కూడా. టిల్ నౌ ఒక ఇట్స్ బీన్ అ గుడ్ జర్నీ అండి. ఐ హోప్ దిస్ మూవీ విల్ కంప్లీట్ సూన్ అండ్ హిట్ దిస్ థియేటర్ సూన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. ముందుగా మీడియా మిత్రులకు గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సుభాష్ ఆనంద్. ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను. సో ఇందులో 4 సాంగ్స్ ఉన్నాయి. సో 4 సాంగ్స్ కూడా రికార్డ్ చేసాం ఆల్రెడీ, ఇప్పుడు రికార్డింగ్ అయిపోయింది. సో 4 సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో నాకు ఈ ఆపర్చునిటీ మా డైరెక్టర్ రాజేష్ గారికి, తర్వాత ప్రొడ్యూసర్ రేణుకా నరేంద్ర గారికి, అలాగే వీరబాబు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. డ్రీమ్ బాయ్ మేము ఆల్మోస్ట్ మనం అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది, టాకీ అయిపోయింది. సో సాంగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ ఎండింగ్ అంతా వైజాగ్లో చేయాలని ప్లానింగ్ జరుగుతుంది. సో ఇదంతా కంప్లీట్ చేసి జూన్ ఆర్ జూలైలో మేము రిలీజ్ చేయడానికి ముందుకు రావాలనుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీరబాబు గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ, మా ప్రొడ్యూసర్ గారు ఈరోజు రాలేనందుకు మొత్తం మా వీరబాబు గారు చూసుకుంటున్నారు, అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా తమ్ముడు రాజేష్ ఈ డ్రీమ్ బాయ్ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించాడు. తను నాతో 10 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాడండి. సో నేను ఈ సినిమాలో పార్ట్ అయినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ రేణుకా నరేంద్ర గారు ఈరోజు రాలేదు, ఆవిడ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా, కాన్సెప్ట్ చాలా బాగుంది, షూటింగ్ మొత్తం పూర్తయిందండి. అలాగే ఓన్లీ సాంగ్స్ ఈ రీసెంట్గా నేను విన్నాను, చాలా అద్భుతంగా ఇచ్చారు. ఈ సాంగ్స్ని వైజాగ్లో షూట్ చేయదలుచుకున్నాం. సాంగ్స్ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిందండి. జూలైలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం.